నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దేశవ్యాప్త సమ్మేళన భాగంగా కార్మిక సంఘాలు భారీ ర్యాలీని చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకంగా సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్, అసంఘటిత కార్మిక సంక్షేమం కోరుతూ కార్మిక చట్టాలను కాలరాయటం మానుకోవాలని, శ్రమ దోపిడీ అరికట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. अवसर उ దాదాపు 30 40 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా కూడా వాళ్ళని ఈ రోజుకి రెగ్యులరైజ్ చేయలేదు. వెంటనే ప్రభుత్వం కలుగు చేసుకొని మున్సిపల్ వర్కర్లందర్నీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు చాలా బాధలతో బాధపడుతున్నారు. ఇవాళ ఆ ధరలు అధికమైపోయింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు 50 రూపాయలు పెంచేశారు. మోడీ ప్రభుత్వం ఏం చెప్తుందో ఈ జగనన్న ప్రభుత్వం కూడా అదే ఆచరిస్తుంది. ఈ ప్రభుత్వాలు మారే వరకు మన బతుకులు మారవు. సమాన పనికి సమాన వేతనం ఎక్కడ అమలు చేయటం లేదు. ఇప్పుడు పని గంటలు కూడా పెంచేశారు. ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు తప్ప మన వాళ్ళకి ఎవరికి పట్టినట్టు పరిస్థితి ఉంది. ఇది మన ఉద్యోగస్తులకే కాదు, ప్రతి ఒక్కరికి, సామాన్యులందరికీ ప్రభావం అందరూ సవి చూస్తూనే ఉన్నారు. పెట్రోల్ పెరిగింది, దేశాన్ని నమ్ముతున్నారు, ఎల్ఐసి నమ్ముతున్నారు. అంటే కార్మికులకే కాదు, కూలాలకే కాదు, ఇది మొత్తం మన ప్రజలందరూ దీన్ని ఏకమయ్యి దీన్ని నిరసించాలా, అందరూ కలిసికట్టుగా దీన్ని పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మనం ఎప్పుడైతే ప్రజల్ని సమీకరించి ముందుకొస్తామో ప్రభుత్వాలు మెడలు వంచి మనకు పని చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంది. అందుకనే మనం ఈ రోజు నుంచి రాబోవో ప్రతి ఒక్క పిలుపుని కూడా ప్రజల్ని సమీకరించి చేసుకునేటట్లుగా మీరందరూ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.